ప్రాజెక్ట్ ప్యారీ సో యాక్చువల్గా ప్రాజెక్ట్ ప్యారీ ఏదైతే ఉందో దీని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఏదైతే ఉందో సో వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు నూట యాభై డిజిటల్ ఆర్టిస్ట్లు డిజిటల్ ఆర్టిస్ట్ సో దీనిలో టేక్ ఎ పార్ట్ వాళ్ళు ఒక పార్ట్ తీసుకున్నారు వాళ్ళు ఏం చేశారు రకరకాల పెయింటింగ్స్ సో డిజిటల్లో వేయడం జరిగింది పెయింటింగ్స్ అండ్ రకరకాల స్కల్ప్చర్స్ సో అంటే శిల్పాలు సో డిజిటల్లో సో చేయడం జరిగింది సో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ ఆర్టిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నైపుణ్యాలను తీయడం కోసం చూసారు ఇక్కడ మోర్ దాన్ వన్ ఫిఫ్టీ విజువల్ ఆర్టిస్ట్లు అన్నాం కదా వాళ్ళ నైపుణ్యాలు తీయడం కోసం చేపట్టిన ప్రోగ్రామే ఇది అన్నమాట సో ఇది వరల్డ్ హెరిటేజ్ కమిటీ యునెస్కో వాళ్ళు దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది సో యునెస్కో సహకారంతో సో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో వాళ్ళ సహకారంతో దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది